ఒక అమ్మాయి తన పెళ్లి జరిగిన తర్వాత తన భర్త చేస్తున్న పని చూసి షాక్ అయింది. తన భర్త ప్రతిరోజు పట్టికను బాత్రూమ్ లోకి తీసుకొని వెళ్తూ ఉండేవాడు. దీంతో ఆమెకి అనుమానం వచ్చి బాత్రూమ్ కిటికీలో నుంచి చూడడంతో దెబ్బకి షాక్ అయింది. మరి ఆమె భర్త ఎందుకు పట్టికను బాత్రూమ్ లోకి తీసుకెళ్లేవాడు? దాంతో ఏం చేసేవాడు? అసలు ఆమె కిటికీలో నుండి ఏం చూసింది? చివరికి ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ అమ్మాయి పేరు కళ్యాణి. ఆమె తన అమ్మ నాన్నలతో తన అన్నయ్య అక్కలతో చాలా సంతోషంగా ఉండేది. ఇంట్లో తనే చిన్న కూతురు కాబట్టి తన తల్లిదండ్రులు తనని బాగా గారాబం చేస్తూ ఉండేవారు. అయితే కళ్యాణికి బాగా అనారోగ్య సమస్య ఉండడంతో ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. అయితే ఒకసారి కళ్యాణి కుటుంబం అంతా ప్రయాణంలో మరణించారు. ఆ సమయంలో కళ్యాణి 7 ఏళ్ల వయసులో మాత్రమే ఉంది. అయితే కళ్యాణి కొన్ని గాయాలతో మాత్రమే బ్రతికి బయటపడింది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ప్రమాదంలో మరణించడంతో కళ్యాణి ఒంటరిగా మిగిలిపోయింది. ఆ సమయంలో కళ్యాణిని తీసుకోవడానికి ఎవ్వరూ కూడా దగ్గరికి రాలేదు. అయితే కళ్యాణి తండ్రి యొక్క సవతి సోదరుడు కళ్యాణిని పెంచుకోవడానికి ముందుకొచ్చాడు. అలా అప్పటి నుంచి కళ్యాణి తన బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఇక వాళ్ళందరూ తిన్న తర్వాత మిగిలిన ఆహారం కళ్యాణి తింటూ ఉండేది. అంతేకాకుండా కళ్యాణి వాళ్ళ పిన్ని కళ్యాణిని బాగా బాధ పెడుతూ ఉండేది. ఇంట్లో పని మొత్తం చేయించేది. ఇక కళ్యాణి కూడా తనకెవ్వరూ లేరు కాబట్టి ఆ ఇంట్లోనే అన్ని పనులు చేస్తూ పూట గడుపుతూ ఉండేది. అలా కళ్యాణి పెళ్లి ఈడుకు కూడా వస్తుంది. కళ్యాణి పెరిగి పెద్ద అయ్యేసరికి చాలా అందంగా కూడా మారుతుంది. దీంతో తన పిన్ని బాబాయిలు కళ్యాణికి పెళ్లి చేయాలని అనుకుంటారు. అయితే కళ్యాణి అందంగా ఉండేసరికి చాలా సంబంధాలు వచ్చాయి, కానీ తన పిన్ని మాత్రం తనకి నచ్చిన వ్యక్తితోనే పెళ్లి చేయాలని అనుకుంది. అలా ఒక అబ్బాయిని చూస్తుంది. ఆ అబ్బాయి కూడా చాలా అందంగా ఉండడంతో కళ్యాణికి కూడా అబ్బాయి నచ్చేస్తాడు. అంతేకాకుండా అబ్బాయి కుటుంబం కూడా బాగా డబ్బున్న కుటుంబం. అయితే అప్పటికి కళ్యాణికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు తనకంటే పడని తన పిన్ని తనకి ఇంత మంచి సంబంధం ఎందుకు తీసుకొచ్చిందని అనుమానం వస్తుంది. ఇక మొత్తానికి పెళ్లి జరిగిన తర్వాత అప్పగింతల సమయంలో కళ్యాణి వాళ్ళ పిన్ని కళ్యాణితో, ఇకపై నువ్వు మీ అత్తారింట్లోనే ఉండాలి, ఎప్పుడు కూడా మళ్ళీ నా దగ్గరికి రాకూడదు, అంతేకాకుండా ఇక మీద నిన్ను చూసుకునే బాధ్యత కూడా నాది కాదు, నీకు మీ అత్తగారింట్లో ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే నువ్వు అక్కడే ఉండాలి, అక్కడ ఏదైనా సమస్య వచ్చినా కూడా దానిని భరించాలి, అంతేకాని అతనితో విడిపోయి నా దగ్గరికి వస్తే మాత్రం నేను ఊరుకోను అని గట్టిగా చెప్పేస్తుంది. దీంతో ఆ మాటలకు కళ్యాణి చాలా బాధపడుతుంది. అసలు తన పిన్ని ఎందుకు ఇలా మాట్లాడింది? అత్తారింట్లోకి అడుగు పెట్టక ముందుకే విడాకుల్ని ఎందుకు అంటుంది? పొరపాటును తన భర్తలో ఏదైనా లోపముందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తన అత్తారింటికి చేరుకుంటుంది. అయితే పెళ్లి జరిగిన మొదటి రోజు కాబట్టి వారికి మొదటి రాత్రి ఏర్పాట్లు కూడా చేస్తారు. కానీ తన భర్త మాత్రం గదిలో ఉండకుండా తన చేతిలో పటకను తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపటికైనా తిరిగి రాకపోవడంతో కళ్యాణి కూడా అప్పటికే బాగా అలిసిపోయి ఉండడం వల్ల మెల్లిగా నిద్రలోకి జారుకుంది. ఇక మరుసటి రోజు ఉదయం తన భర్త ఎందుకు బాత్రూంలోకి పటకను తీసుకుని వెళ్ళాడని, అసలు అంత సమయం వరకు ఎందుకున్నాడు అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది, కానీ ఆ విషయం కళ్యాణి ఎవ్వరికీ చెప్పుకోదు. కనీసం తన భర్తను ధైర్యం చేసి కూడా అడగలేకపోతుంది. పెళ్లి జరిగి కనీసం నెల కూడా దాటలేదు, అప్పుడే కళ్యాణి అత్త తన చేతిలో ఎప్పుడు మనవణ్ణి పెడతావంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ కళ్యాణి తన మనసులో పెళ్ళైనప్పటి నుంచి తన భర్త తనను కనీసం తాకను కూడా తాకలేదు అని అనుకుంటుంది. దీంతో తన అత్తగారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఏం చేయాలో తెలియక కాస్త సిగ్గుపడుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు కళ్యాణి తన పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళగా, అప్పుడు తన పిన్ని మీ అత్తగారింట్లో గొడవ పెట్టుకుని ఇక్కడికి రాలేదు కదా అనడంతో ఆ మాటలకు కళ్యాణి బాగా ఆశ్చర్యపోతుంది. అప్పగింతల సమయంలో కూడా ఇలాగే అన్నది కదా అనుకుంటుంది. ఇక వెంటనే, లేదు పిన్ని, మిమ్మల్ని చూసి వెళ్ళడానికి వచ్చాను అని అంటుంది. అయితే నిజానికి కళ్యాణి తన పిన్ని ఇంట్లో ఒక 2-3 రోజులు ఉండాలి అని అనుకుంటుంది. కానీ తన పిన్ని అలా అనడంతో ఆ రోజే తిరిగి తన అత్తగారింటికి వెళ్తుంది. ఆ తర్వాత కూడా తన భర్త పటికను తీసుకొని మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళడంతో కళ్యాణి మరింత బాధపడుతుంది. అసలు తన భర్త తనను కనీసం పట్టించుకోవడం లేదని, ఆయన కంటికి కనిపిస్తున్నానా లేదా అని చాలా బాధపడుతుంది. ఇక తన పిన్ని ఇంటికి వెళ్ళలేక ఇక్కడ తన భర్త ఆ విధంగా చేస్తూ ఉండడంతో ఏం చేయలేక అక్కడే పడి ఉంటుంది కళ్యాణి. అయితే తన భర్తను అడగాలి అని అనుకుంటుంది, కానీ ఇంత ధైర్యం చేయలేకపోతుంది.
అయితే ఒకసారి తన భర్తతో నేరుగా కాకుండా ఈ విధంగా అంటుంది, మీ అమ్మగారు మనవణ్ణి ఎప్పుడు ఇస్తావని అడుగుతుంది అని కళ్యాణి చెప్పిన వెంటనే తన భర్త ఆమె వైపు చూసి షాక్ అవుతాడు. వెంటనే తనకి ఇప్పుడే అటువంటి ఆలోచన లేదని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. దీంతో కళ్యాణి ఏం చేయలేక బాగా ఏడుస్తూ ఉంటుంది. అప్పటికీ తన భర్త మీద ఆమెకి బాగా అనుమానం ఉండడంతో ఇప్పుడు తన భర్త అన్న మాటలకి ఆమెకి తనలో ఉన్న అనుమానం అదే అని అనుకుంటుంది. అంటే తన భర్త నపుంసకుడు అని. అందుకే తన భర్త పట్టిక వంకతో ప్రతిరోజు రాత్రి సమయంలో తను నిద్రపోయేంతవరకు బాత్రూంలోనే గడుపుతున్నాడని అనుకుంటుంది. అసలు ఎవరైనా ఇంత అందమైన భార్యను పెట్టుకుని ఇలా ఉంటారా అని అనుకుంటుంది. దీంతో ఎలాగైనా అసలు ఏం జరుగుతుంది అని తన భర్త ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలని అనుకుంటుంది. అలాగే తను ఊహించుకుంటుంది నిజమైతే ఆ నిజాన్ని కూడా అందరి ముందు బయట పెట్టాలని అనుకుంటుంది. అలా ఒకరోజు పగలు తన భర్తతో బాగా నిద్రొస్తుంది అని, అలాగే కాస్త అనారోగ్యంగా ఉంది అని, అందుకే పడుకోవాలని అనుకుంటున్నానని, మీకు ఏదైనా పని ఉంటే దయచేసి నన్ను నిద్ర లేపకండి అని అనడంతో వెంటనే తన భర్త ఆనందంతో సరే అంటాడు. అతని ముఖం చూస్తే ఆమె ఎప్పుడూ నిద్రపోతుందా అన్నట్లుగా ఉంటుంది. ఆ తర్వాత తన భర్త లైట్లు ఆఫ్ చేసి బయటికి వెళ్తాడు. కళ్యాణి మాత్రం తన భర్త గురించి తెలుసుకోవడానికి ఇదంతా చేస్తుంది. అంటే పగలు తను పడుకొని ఉంటే రాత్రి సమయంలో మేల్కొని తన భర్త ఏం చేస్తున్నాడో చూడాలని అనుకుంటుంది. ఎందుకంటే పగలంతా బాగా పనిచేసి అలసిపోయి ఉండడంతో ఆమెకి వెంటనే నిద్ర వస్తుంది. అందుకే రాత్రి నిద్ర పట్టకూడదు అని పగలు పడుకుంటుంది. ఆ తర్వాత చీకటి పడుతూ ఉండడంతో తన భర్త తన గదిలోకి రాగా కళ్యాణి నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇక కళ్యాణి భర్త పట్టికను తీసుకుని మళ్ళీ బాత్రూంలోకి వెళ్తాడు. ఇక అతడు బాత్రూంలోకి వెళ్ళిన వెంటనే కళ్యాణి లేచి ఇంటి వెనక వైపు వెళ్ళి అక్కడున్న కుర్చీ సహాయంతో మెల్లిగా కిటికీలో నుంచి చూస్తుంది. ఇక కిటికీలో నుండి చూడడంతో కళ్యాణి వెంటనే షాక్ అవుతుంది. అసలు తన భర్త పటికితో అలా ఎందుకు చేస్తున్నాడని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళి అసలేం జరుగుతుందని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అసలు తన భర్త తన దగ్గరికి ఇన్ని రోజులు ఎందుకు రావట్లేదు అని తనకు అర్థమవుతుంది. అంతేకాకుండా తన భర్త గురించి విషయం తన పిన్నికి కూడా తెలిసి ఉండొచ్చేమో, అందుకే ఆ రోజు అలా మాట్లాడి ఉంటుందని అనుకుంటుంది. ఇక తన మనసులో తన భర్త ఇంత అందగాడు, ఇంత డబ్బున్న వ్యక్తి అయినా కూడా తనని కనీసం కట్నం అడగకుండా ఎందుకే పెళ్లి చేసుకున్నాడు ఏమో అని అనుకుంటుంది. అలాగే తన పిన్ని తన అత్తారింట్లో మంచిగా ఉంటే చూస్తూ ఉండలేదు కాబట్టే తనకి ఇలాంటి వ్యక్తితో పెళ్లి చేసింది అని బాధపడుతుంది. ఇక ఈ విషయం తన భర్త యొక్క తల్లిదండ్రులకు కూడా తెలియదు అని అర్థం చేసుకుంటుంది. ఇక ఇటువంటి మగాళ్ళే తనలాంటి అమాయకులైన ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని వారి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారని ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మౌనంగా ఉండలేను అని ఒక నిర్ణయం తీసుకుంటుంది కళ్యాణి. అదేంటంటే తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం. అయితే తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడుండాలి అనేది మాత్రం తనకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తన పిన్ని కనీసం తన ఇంట్లోకి కూడా రానివ్వదు, తనకి తెలిసిన వాళ్ళు కూడా లేరు, మరి ఎలా బయటకు వెళ్ళాలి అని మళ్ళీ ఆలోచిస్తుంది. అలా కాసేపు ఆలోచిస్తున్న సమయంలో తన భర్త బాత్రూం నుండి బయటకు వస్తాడు. ఆ సమయంలో కళ్యాణి మెలకువగా ఉండడంతో అతడు ఆమెను చూసి షాక్ అవుతాడు. వెంటనే కళ్యాణి అతని కాలర్ పట్టుకున్న, జీవితం ఎందుకు ఇలా చేశావు, నా దగ్గర నిజాలు ఎందుకు దాచిపెట్టావని గట్టిగా అడుగుతుంది. అయితే తన భర్త మాత్రం తనకేది తెలియదన్నట్లుగా అమాయకంగా ఉండడంతో కళ్యాణికి మరింత కోపం వస్తుంది. అంతేకాకుండా కళ్యాణి మనసులో తన భర్త గురించి ఏవేవో అనుమానాలు వస్తూ ఉంటాయి. అలాగే పిల్లలు పుట్టకపోతే తననే అంటారని అనుకుంటుంది. ఇక తన భర్త ఎంతకీ సమాధానం చెప్పకపోవడంతో వెంటనే కళ్యాణి తన బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. అక్కడే ఉన్న తన భర్తతో, నిజంగా మీకు సిగ్గుండాలి, నీలాంటి మగతనం లేని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా, నన్ను పెళ్లి చేసుకున్న జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు, అందుకే నా నువ్వు నీ కోరికలన్నీ ఆ పటికతోనే తీర్చుకుంటున్నావు అని అనడంతో అతడు ఏమీ అనకుండా మౌనంగా నిలబడి ఉంటాడు. అంతేకాకుండా అతని ముఖంలో ఏదో ఒక రకమైన బాధలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక కళ్యాణి తన బట్టలు సర్దుకొని మెల్లిగా ఇంట్లో నుంచి బయటికి కూడా వచ్చేస్తుంది. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు అందరూ పడుకుని ఉండడంతో ఎవ్వరూ కూడా కళ్యాణిని గమనించలేదు. ఇక కళ్యాణి బయటికి వెళ్తూ ఉండగా తన భర్త వెనకాలొచ్చి వెంటనే చేపట్టుకుని మళ్ళీ లోపలికి లాక్కుంటూ తమ గదిలోకి తీసుకుని వెళ్ళి లోపల నుండి గడిపెడతాడు. కానీ కళ్యాణి మాత్రం వినకుండా మొండిగా ప్రవర్తిస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. నువ్వు నా జీవితంతో ఆడుకున్నావంటూ నానా రకాలుగా అతనిపై అరుస్తూ ఉంటుంది. తన భర్త మాత్రం మెల్లిగా మాట్లాడు అంటూ ఆమెను బ్రతిమలాడుతూ ఉంటాడు. వెంటనే నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అదేం లేదు, బహుశా నువ్వే ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు, నేను మగతనం లేని వాడిని కాదు, ముందుగా నీ పిచ్చి ఆలోచనలన్నీ వదిలేసాయి,
నిజానికి నేను ఒక పెద్ద వ్యాధితో బాధపడుతున్నాను. ఈ వ్యాధి కారణంగా ఒక వైద్యుడు నాకు ఈ పట్టిక సలహా ఇచ్చాడు. ఈ పట్టిక వల్ల నేను ఈ వ్యాధి నుండి బయటపడతానని ఆ వైద్యుడు చెప్పాడు. ఇంతకుముందు నేను పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండేవాడిని కానీ గత 6 నెలల నుండి నా శరీరం మీద బాగా దురద పడవడంతో రకరకాల ట్రీట్మెంట్లు కూడా చేయించుకున్నాను. ఎన్నో మందులు కూడా వాడాను కానీ నా సమస్యకు పూర్తిగా పరిష్కారం అయితే రాలేకపోయింది. దీంతో నా వ్యాధి పూర్తిగా పెరగడంతో అనేక ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక పెద్ద పెద్ద డాక్టర్స్ ని కలవడంతో నా రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చింది అని అన్నారు. గతంలో నేను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ సమయంలో నాకు రక్తం అవసరం ఉండగా ఒక వ్యక్తి రక్తం తీసుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండే నాకు ఇటువంటి సమస్యలు ఎదురయ్యాయి. అంటే నాకు రక్తం ఇచ్చిన వ్యక్తిలో ఇటువంటి ఎలర్జీ ఉంది అని, అందుకే నాకు కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయని డాక్టర్ తెలిపాడు. అలాగే నేను ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే నా వ్యాధి వారికి కూడా రావచ్చు అని డాక్టర్ చెప్పాడు. అందుకే నేను నీ దగ్గరికి రావడం లేదు. నీ దగ్గరికి వస్తే ఈ వ్యాధి నీకు ఎక్కడ అంటుకుంటుందో అని దూరంగా ఉంటున్నాను. చాలా రోజుల నుండి మెడిసిన్స్ కూడా వాడుతూ ఉన్నాను కానీ ప్రయోజనం లేదు. అయితే నా ఫ్రెండ్ సహాయంతో ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళగా అతను నన్ను పూర్తిగా పరీక్షించి నేను త్వరలో కోలుకుంటానని భరోసా ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన నాకు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే అదే సమయంలో నా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో నీ ఫోటో కూడా చూపించడంతో మొదటి చూపులోనే నేను నీకు పడిపోయాను. అయితే ఆలస్యం చేస్తే నువ్వు నాకు ఎక్కడ మిస్ అవుతావో అని తప్పనిసరిలో పెళ్లి కొప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా మీ పిన్ని దగ్గరికి వెళ్ళినా నా ఆరోగ్య సమస్య గురించి కూడా తెలిపాను. అప్పుడు ఆమె, ఏం పర్వాలేదు బాబు, మా అమ్మాయికి నువ్వు నచ్చావు, ఈ పెళ్లి చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. అయితే నాకు తెలియకుండా మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి డేట్స్ ఫిక్స్ చేయడంతో వెంటనే నేను ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక 2-3 నెలల వరకు పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. నిజానికి మన పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కొన్ని నెలల తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ నా తల్లిదండ్రులు నాకు తెలియకుండానే పెళ్లి డేట్ ఫిక్స్ కూడా చేశారు. ఇక నేను కూడా తప్పనిసరిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందుకే నేను కొన్ని రోజుల నుండి నా కుటుంబ సభ్యులకి కూడా దూరంగా ఉంటున్నాను. ఎవరి పక్కన కూడా కూర్చోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇది ఒక రకమైన అంటువ్యాధి కాబట్టి అందరికీ దూరంగా ఉంటున్నాను. ఇక వైద్యుడు కూడా, సరే పెళ్ళైతే చేసుకో కానీ నీ భార్యకి దూరంగా ఉండు అని అన్నాడు. అందుకే నేను వైద్యుడు చెప్పినట్టుగా ఉంటున్నాను. అయితే పెళ్లి తర్వాత నీకు నిజం చెప్పాలి అని అనుకున్నాను కానీ ఎక్కడ దాన్ని దూరం చేసి వెళ్ళిపోతావు అని భయపడి చెప్పలేకపోయాను. కొన్ని నెలలు ఆగితే సమస్య తీరిపోతుందని అనుకున్నాను కానీ ఇదే నేను చేసిన తప్పు. దీనివల్లే నువ్వు నన్ను రకరకాలుగా అనుమానించావు. నేను నీతో మాట్లాడాలని ఎంత ట్రై చేసినా కూడా నేనే మళ్ళీ నా సమస్య నీకు ఎక్కడ తగులుతుందో అని దూరంగా ఉంటూ చాలా బాధపడుతున్నాను. ఈ విషయం నీకు చెప్పినందుకు నన్ను క్షమించు అని అంటాడు. దీంతో తన భర్త చెప్పిన మాటలు విని కళ్యాణి కూడా నమ్ముతుంది. ఎందుకంటే తన భర్త తనతో మాట్లాడుతున్నంతసేపు ఆయన కళ్ళల్లో నీళ్లు రావడం ఆమె గమనించింది. అయినా చెప్పే మాటల్లో నిజం ఉందని ఆమెకి నమ్మకం కలిగింది. ఆ తర్వాత కళ్యాణి తన భర్తతో, మీరు ఈ విషయం గురించి నాకు ముందే చెప్తే సరిపోయేది. నాకు అసలు విషయం తెలియక గత 3 నెలల నుంచి బాగా టెన్షన్ పడుతూ ఉన్నాను. నీ గురించి నా మనసులో ఎన్నెన్నో చెడు ఆలోచనలు కూడా వచ్చాయి అని అంటుంది. ఇక కళ్యాణి కూడా తన భర్తకి క్షమాపణలు చెబుతుంది. ఆ తర్వాత కళ్యాణి తన భర్త పూర్తిగా కోలుకునే వరకు అతని వెంటే ఉండి అన్ని రకాలుగా సహాయాలు చేస్తూ వచ్చింది. అలా కొన్ని రోజులకి తన భర్త వ్యాధి నయమైంది. ఇప్పుడు అతడు పూర్తిగా ఆరోగ్యంగా మారడంతో ఆ తర్వాత నుంచి కళ్యాణి తన భర్త సంతోషంగా గడపడం మొదలుపెట్టారు. 7 ఏళ్లకి వారికి ఒక పాప కూడా పుట్టింది. అలా తమ పాపతో వారంతా సంతోషంగా తమ జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.